ఈ వీడియోలో మనం చందమామ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో ప్రచురింపబడిన బండరాముడు కథ విందాం బండరాముడు ఒరే బండరాముడు నేను బడికి పోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు వెనక్కు తిరిగి చూశాను కదా గోపి వాడు ఐదో క్లాసు చదువుతున్న అల్లరి విధవ నాకు వాడికి సావాసం లేదు అయినా వాడు నా సంగతి విని ఉంటాడు మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవరు మాస్టర్లు కూడా నా గురించి మాట్లాడుకుంటారట గోపి నన్ను కలుసుకొని ఒరే మామిడికాయలు దొంగలితామా మన దారిలోనే గోడ మీద వాలి ఒక మామిడి చెట్టున్నది దాని కాయలు భలే బాగుంటాయి కోసుకుందామా అన్నాడు నేను దొంగతనాలు చేయను మా నాన్నకు తెలిస్తే చితక్ కొడతాడు అన్నాను నేను నువ్వు దొంగతనం చేయొద్దులే నీకంత భయమైతే నేనే చేస్తా నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను మామిడి తోట దగ్గరికి వచ్చాము రోడ్డు పక్క గోడ మీదుగా అంటూ మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి నువ్వు గోడ కానుకొని నిలబడు నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి తప్పేదేమున్నది నేను ఒప్పుకోనన్నానా గోపిగాడు నన్ను తప్పక తంతాడు పెద్దవాళ్ళ చేత తన్నులు తిన్నా గౌరవం ఈ విధవ చేత తన్నులెందుకు తినాలి అందుకని ఒప్పుకున్నాను నేను గోడ కానుకొని నిలబడ్డాను గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోసాడు జేబుల నిండా పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోసాడు తర్వాత దిగివచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను వాడు పల్లికిలించి పో నువ్వు నా గుర్రానివి గుర్రాలకు ఎవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏమిటి అన్నాడు ఇదంతా మా క్లాసు పిల్లలెవరో చూశారు ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు అటువంటి వెదవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావాల్సిందేలే ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెదవలతో కలవకూడదని అనుకున్నాను ఆ తరువాత కొన్నాళ్లకు ఒకనాడు మధ్యాహ్నం మా మెస్టార్ నన్ను పిలిచి రాముడు కాఫీ హోటల్కి వెళ్ళి రెండు మసాలా వడలు రెండు దోశలు కట్టించుకో పచ్చడి మర్చిపోయే సుమా ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకొని వేగరం పట్టుకురా ఇదిగో రూపాయి అన్నారు సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను బడ్జెట్ దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు వాడు మూడో క్లాస్ చదువుతున్న మొండి వెదవా వాడి నాన్న చిన్న జమీందారు బల్లో అందరూ వాడి స్నేహితులే వాడి ఈడు వాళ్ళంతా సెకండ్ ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు మూడేసి దండయాత్రలు చేస్తూ ఉన్నాడు చదువులో వాడు నాకన్నా కూడా మొండి అయితే కిష్టాయి అల్లరిలో బాగా అరితేరినవాడు వాడు నన్ను చేయి పట్టుకొని ఆపి నా వెంటరారా మీ అయ్యవారికి కావలసిన ఫలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను పైపెచ్చు మనం కూడా ఊరికే ఫలహారం చేద్దామన్నాడు కిష్టాయికేం జమీందారు బిడ్డ వాడి దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంటుంది నాకు మా వాళ్ళు ఎప్పుడు కానీకి మించి ఇవ్వరు అదైనా ఎప్పుడో కానీ ఇవ్వరు కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాం టీవీగా కిష్టా ఒక కుర్చీలో కూర్చున్నాడు భయపడుతూ వాడికి ఎదురుగా నేను ఒక కుర్చీలో కూర్చున్న దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జామున్ ఉల్లిగారెలు ఒక కప్పు కాఫీ తెప్పించాడు అంత మంచి పదార్థాలు నేను ఎప్పుడూ తినలా భలే బాగున్నాయి మా ఫలహారం అయిపోగానే కిష్టాయి అయ్యవారి కోసం రెండు వడలు రెండు దోశలు సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు తరువాత వాడు డబ్బు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి మా మాస్టర్ మమ్మల్ని ఫలహారం చేసి రమ్మని తనకు ఫలహారం తెమ్మని చెప్పారు ఈ ఫలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు నా దగ్గరికి వచ్చి రహస్యంగా నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి మిగతాది నేను వేసుకొని బాకీ తీరుస్తాను అన్నాడు నా దగ్గర ఉన్న రూపాయి కాస్త వాడికి వాడు ఆ రూపాయి జేబులో వేసుకొని నన్ను అక్కడే కూర్చోమని అయ్యవారి ఫలహారం పట్టుకొని బయలుదేరాడు కిష్టాయి కోసం చూసి చూసి నాకు విసుగెత్తింది మూడు గంటలైనా వాడు రాడు హోటల్ వాడికి విసుగెత్తింది కాబోలు వాడు నాతో మా నౌకర్ను నీ వెంట పంపిస్తాను డబ్బిప్పించు లేదా నిన్ను పోలీసులకు అప్పగిస్తాను అన్నాడు నాకు ముచ్చేమటలు పోసాయి నన్ను కిష్టగాడు మోసం చేశాడు నేను మొద్దువేదవను గనుక నన్నందరూ మోసం చేస్తారు మేస్టార్ ఏమంటారు అని నా గుండెల్లో రైలు పలిగెత్తాయి నౌకర్ను వెంటబెట్టుకొని కుక్కున పేనల్లే బడికి వచ్చాను నా మొహం కనపడగానే మేస్టార్ కళ్ళ వెంట నిప్పులు కురిశాయి పుండాకోర్ ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు నా రూపాయి నాకు పంపించావే కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు నా నోట మాట రాలేదు కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు ఈ కథ విని క్లాస్లో పిల్లలంతా గొల్లున నవ్వారు మేస్టార్ కూడా నవ్వాగలేదు ఆయన కిష్టాయి కోసం కబురు చేశాడు కానీ వాడు క్లాస్లో లేడు అందుచేత హోటల్ మనిషికి రెండు రూపాయలు మేస్టారే దర్శించుకున్నారు ఆ సాయంత్రం నన్ను వెంటబెట్టుకొని మేస్టారు ఇష్టాయ్ నాన్నగారింటికి వెళ్ళారు జమీందార్ గారు సంగతంతా విని మేస్టార్కి రెండు రూపాయలు ఇచ్చేశారు ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదములు